హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి క్రికెట్ కింగ్ రాజు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియోలో లంకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ థర్టీన్ కొలంబో స్ట్రైకర్స్ వర్సెస్ జఫాన్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రొడిక్షన్ అనేది మన ఛానల్లో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం బట్ అంతకన్నా ముందు మరి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ గైస్ మీకు ఈ లంకా ప్రీమియర్ లీగ్లో హండ్రెడ్ పర్సెంట్ షూర్ క్రికెట్ ప్రిడిక్షన్స్ కావాలనుకుంటే మన గోపి క్రికెట్ కింగ్ రాజు యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి ఒకవేళ లింక్ కనుక చేయకపోతే మన వాట్సాప్ నెంబర్ అనేది మీద ప్రొజెక్ట్ చేస్తాం ఒక్కసారి మీరు కనుక మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోతారు సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఉంటుంది వీడియో సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే సో మనకి లంకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ థర్టీన్ అనమాట సో కొలంబ స్ట్రైకర్స్ వర్సెస్ మనకి జఫానా కింగ్స్ సో కొలంబ స్ట్రైకర్స్ మనకి ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడితే మనకి వాళ్ళైతే రెండు గెలవడం జరిగింది వేరే జఫానా కింగ్స్ కూడా మనకి ఆడిన నాలుగు మ్యాచ్లో మనకైతే వాళ్ళు కూడా రెండు గెలవడం జరిగింది సో ఇప్పటికైతే మనకి జఫానా కింగ్స్ ఇంకొక మ్యాచ్ అయితే ఉంది బట్ ఆ మ్యాచ్ రిజల్ట్ కాకముందే ఈ వీడియో చేస్తున్నాం సో ఇప్పటివరకు అయితే మనకైతే నాలుగు నాలుగు మ్యాచ్లు ఆడారు రెండు రెండు అయితే చెరొక టీమ్స్ కూడా గెలిచి ఉన్నాయి సో ఎలాగైనా ఈ మ్యాచ్లో కూడా మంచి గెలిచి ప్లే ఆఫ్స్ క్వాలిఫికేషన్కి కొంచెం ముందు వెళ్దామని రెండు టీమ్స్ కూడా ట్రై చేస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మ్యాచ్ మనం ఎక్కడ చూడచ్చు అని తెలుసుకున్నట్టయితే మనకైతే స్టార్ స్పోర్ట్స్ త్రీలో మనమైతే చూసే అవకాశం ఉంది అండ్ ఫ్రెండ్స్ మనం మొబైల్లో ఎక్కడ చూడొచ్చు అని అడిగితే మాత్రం సో ఫ్యాన్ కోడ్ ద్వారా మీరు అయితే చూసే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ మనకి మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది సో మ్యాచ్ వచ్చేసి మనకైతే పల్లకెల్లా క్రికెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మనకి రాత్రి ఏడున్న వరకు మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే కానుంది సో మనకి ఆ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందో తెలుసుకుంటే ఉండయితే సో ఇది వరుసగా ఒక మల్టిపుల్ మ్యాచ్ అనేది మనకి పిచ్ మీద జరుగుతుంది కాబట్టి సో బ్యాటింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఈజీగా వాళ్ళైతే బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే మనకి రీసెంట్ ట్రెండ్ చూస్తున్నట్టయితే మనకైతే బౌలింగ్ చేసిన టీమ్స్ గెలుస్తున్నాయి కాబట్టి సో మనకి టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది మరి ఆ స్పిచ్ బిహేవియర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సో ఆ స్పిచ్లో కంప్లీట్గా మనకైతే స్పిన్నర్కి అడ్వాంటేజ్ ఉంటుంది ఫాస్ట్ బౌలింగ్ మూవ్మెంట్ అవపడుతుంది అండ్ అలాగే స్లోర్ బౌలర్స్ కూడా హెల్ప్ అనేది మనకైతే లభిస్తుంది అండ్ బ్యాటింగ్ కూడా మనకైతే ఈజీగా ఉంటుంది ఎందుకంటే షార్టర్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి సో కంప్లీట్గా ఓవరాల్గా అందరికీ కొంచెం అడ్వాంటేజ్ ఉండే పిచ్ బట్ కొంచెం స్లైట్గా అనేది అడ్వాంటేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొలంబో స్టైకర్ స్ప్రిక్టెడ్ ప్లేయింగ్ చూసుకున్నట్టయితే బాబర్ ఆజం యాంజిలో పెరారా పతుమ్ నిశంక ఇఫ్తాకార్ అహ్మద్ చమీగ కరుణారత్నే రత్నే రమేష్ మెండిస్ మహమ్మద్ నవాజ్ నిరోషన్ డిక్వెల్లా నజీం షా మతీష్ పతిరానా జఫర్ వ్యాండర్సే ఆర్ లక్ష సడన్ సో ఇద్దర్లో మనకి ఎవరైనా ఒకరు ఆడే అవకాశం అయితే ఉంది సో ఇది మనకి కొలంబో స్ట్రైకర్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ గ్రౌండ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జపానా కింగ్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ చూసుకుందాం సో రహమల్లా గుర్బాస్ చరిత్ అసలంకా తౌహిత్ అండ్ ప్రియమాల్ పెరారా డేవిడ్ మిల్లర్ దునిత్ వెలలాగే తిసారా పెరారా మహేష్ తీక్షణ విజయ్కాంత్ విజయ్ సాంగ్ అండ్ అలాగే మనకి దిల్షాన్ మధుశంక హార్డియస్ విలోజన్ ఇది మనకి జఫానా కింగ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ గ్రౌండ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండు టీమ్స్లో ఎవరు గెలుస్తారని మనం మాట్లాడుకున్నట్ సో మనం రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే మనకైతే కొలం స్ట్రైకర్లో మనకి బాబర్ అజమ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు వెరాజ్ వాళ్ళ టీమ్ ప్లేయర్స్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి జఫానా కింగ్స్ అయితే కొంచెం అటీట్గా ఉంది సో ఇద్దరులో మనకైతే మ్యాచ్ గెలిచే ఛాన్స్ అయితే మనకైతే కొలంబో స్ట్రైకర్స్ అయితే ఎక్కువ ఉంది అవకాశం అయితే ఉంది సో ఇదైతే ఫైనల్ ప్రిడిక్షన్ కాదు సో మన ఫైనల్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోపీ క్రికెట్ రాజు యూట్యూబ్ ఛానల్